రాజేందర్ అన్న ఆరు నెలల నుండి మాట్లాడి మాట్లాడి పాపం అన్నకు గొంతు సాకరించడం లేదు అన్న మాట్లాడనక మేము మాట్లాడకూడదు కానీ అన్న మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల మనందరి తోబుట్టైన ఈటల రాజేందర్ అన్న గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు జాతీయ నాయకులు అన్న లక్ష్మణ అన్న గారికి మాజీ మంత్రివర్యులు అన్న తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందర్నో అభిమానులు సంపాదించుకున్న మాజీ మంత్రివర్యులు మా అన్న బామ్మోహన్ అన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ అన్నకు ఘనంగా స్వాగతం పలికిన కనగర్తి తెలంగాణ రక్త బంధువులకి ఆటతో పాటతో మిమ్మల్ని ఆకట్టుకున్న కళాకారులకి పాత్రికే మిత్రులకి బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను ఏయ్ ఫోన్ నియోజకవర్గ ప్రజల నుంచి నాలుగు రోజులు కాదు నాలుగు సంవత్సరాలు ఎనకపోయినా అన్న ఒక బాధతో నా బిడ్డ పెళ్లి చేశాడు ఈ నాలుగు ఐదు రోజుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక పేరు పెట్టద్దు పేరు పెట్టుకుంటే జబ్బలు జరుచుకుంటాను రాళ్ళు శోభగా పేరు పెట్టి తిడతానని నీతి గల్ల బిడ్డను ఎమ్మెల్యేలు మంత్రులందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్టు పడితే మాట్లాడతాను ఏం మాట్లాడతాను గుట్లు అమ్ముకున్న రాజేందర్ అన్న నిన్ను ఎమ్మెల్యే చేసిండు కాదే కోళ్ళు అమ్ముకున్న రాజేందర్ అన్న నీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాదే ఇవాళ నువ్వు నీకు ఎందుకన్నా ఈ పదవి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ అని మాట్లాడతారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలంతా కానీ గ్రామాలలో ఒక మాట ఒక భాషను వాడుకుంటాం అని అది ఊరికే మొరుగుతుంది ఏంద్రా ఓ బొక్కను వారేని కంపుకుంటే ఇంటి ముంగట్టు ఉంటుంది అంటారు అన్నారా అక్క మనమనుడు కాదు ఇంటి కూడా వచ్చి ఊరికే కుక్క మరుగుతే ఏమంటాం తినంగా మిగిలింది బొక్కలో ఉన్న మూలిగం కూడా తిని లాస్ట్కు బొక్కనేస్తే కంకుకుంటి ఇంటి ముంగటి ఉంటుంది ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కల్వకుంట్లంతా మూలిగం తిని బొక్కేస్తే కంకుకుంట ఉంటారు వాళ్ళు మళ్ళా ఈ హుజరాబాద్ లో గంజాయి వనం లాంటి వాళ్ళు మీరంతా గంజాయి వనంలో తులసి మొక్కలాంటాడు ఈటల రాజేందర్ అన్న మీరు మనుషులు మీరు ఎమ్మెల్యేలు మీరు మంత్రులా బొక్కలు కంకుకుంటుంటారు కల్వకుంట్ల ఎంగిల్ తినుకుంటుంటూ ఒక ఉద్యమకారుని ఒక ప్రజా మనిషినా మీరు ప్రెస్ మీట్లు పెట్టేది నీ కేసీఆర్ అడుగు తెలంగాణ పొద్దుదాకా తాగుతూ ఫామ్ హౌస్ లో పంటున్న కేసీఆర్ అడుగు 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని సాధిన బిడ్డ ఈటల రాజేందర్ కాదా అడుగు కేసీఆర్ కు నీతి జాతి ఉంటే గుండె మీద చేయేసుకొని చెప్పు మన హుజరాబాద్ కచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సాధింది ఈటల రాజేందర్ అన్న ఎర్రవెల్లి దయాకర్ రావా బాల్క సుమన ఇవాళ నీకు తొత్తుగా మాట్లాడుతున్నా ఈ ఎమ్మెల్యేలు మంత్రులా ఒక్కసారి ధైర్యం ఉంటే కేసీఆర్ హుజరాబాద్ కచ్చి చెప్పను చెప్పడు పిరికోడు పుట్టెడు భయం ఇలా హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము ఓడగొడతాం మేము ఓడగొడతాం అంటారు ఈ మా పిల్లలంతా ఇక వీళ్ళే ఉన్నారట ఓడగొట్టడానికి అరే మీకెక్కడయా ఓడగొట్టే దమ్ము ధైర్యం ఇలా ఓడగొట్టాలంటే మిమ్మల్ని ఓడగొడతారు హుజరాబాద్ ప్రజలు ఇవాళ గెలిపియాలంటే మా అక్కలు మా తల్లులంతా కలిసి ఇవాళ రాజేందర్ అన్న 100 మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారు అరే నీతి జాతి లేకుండా మాట్లాడకండి రేపు మీ బతుకు కూడా
హుజ్రాబాద్ ఎన్నికల తర్వాతనే ఇయల రాజేంద్ర అన్న మీద ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళక గతి వస్తది మీరా రాజేంద్ర అన్న మీద ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు అరే నిన్న మొన్నటి దాకా రాజేంద్ర అన్న సొమ్ము దిండోళ్ళ వల్ల గా గుడ్లబ్బుతనే కదా ఆ పైసలు వస్తనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది గా కోళ్ళబ్బుతనే కదా ఆ పైసలు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించింది గా పైసలు వస్తనే కదా ఇయల నీ కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు ఏడికెళ్ళొచ్చింది నీ అయ్యిచ్చిందా పదవి అనేది రాజేంద్ర అన్నకు నీ అయ్యిచ్చిందా నీ అప్పిచ్చిందా మంత్రి పదవి అనేది హుజ్రాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు హుజ్రాబాద్ ఓటర్లు ఇచ్చింది వాళ్ళ మా గుండెల్లో మెదిలిండు రాజేంద్ర అన్న మా గుండెల్లో మెదిలిన బిడ్డ అని ఆరు సార్లు గెలిపించిన హుజ్రాబాద్ ప్రజల్ని అవమానపరుస్తున్న కేసీఆర్ కు మనమందరం కూడా 30 తారీఖు నాడు బుద్ధి చెప్పి తీరాలే ఇవల ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కూడా ఉద్యమ కాలంలో లేరు రాజేందర్ అన్ననే ఇవల కేసీఆర్ కండదండగా ఉన్నాడు నీతి మర్చిపోయి ఇవల వాళ్ళ కండదండగా ఉంటున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే ఎందుకు ఓట్లేయాలక్క మనం పక్కకే సిరిసేడు విలేజ్ ఉన్నది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేడు కేసీఆర్ అని షెబ్బీర్ అనే తమ్ముడు ఇవల రైల్ పట్టాల కింద తలబెట్టి చచ్చిపోయినందుకు ఓటేయమంటారా కేసీఆర్ ఏడేళ్ల కాలంలో నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇయ్యనందుకు ఓట్లేయమంటారా ఈ హుజ్రాబాద్ ప్రజల్ని కేసీఆర్ ఇవల రైతులకి రుణమాఫీ చేయనందుకు నీకు ఓట్లేయమంటనవా కేసీఆర్ ఇవల రైతులనే వాళ్ళు సన్నవడ్లేసుకుంటే సావు తప్ప ఇంకోటి లేదు అన్నందుకు ఈ హుజ్రాబాద్ ప్రజలు ఓట్లేతారా పేదవాళ్ళందరికీ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవని ఓట్లేస్తారా ఎందుకు ఓట్లేయమని అడుగుతున్నావు నీకు ఓట్లడిగే హక్కు అధికారం నీకు లేనే లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి అనేటోడు ఈ హుజ్రాబాద్ ప్రజలను ఇవాళ కన్ఫ్యూజ్ లో పెట్టడానికి బయలుదేరిండు మాయ మాటలకు మోసపోయేటోళ్ళు కాదు హుజ్రాబాద్ ప్రజలు ఇవాళ ప్రజలు తలుసుకున్నారు ఇలా వాళ్ళు తోక ముడిసిండ్రు వాళ్ళ ప్రచారము వాళ్ళందరూ కూడా సల్లబడి వార్డు మెంబర్ నుండి అందరినీ కొన్నాం కానీ ప్రజల్ని ఏం చేయలేకపోతున్నామని కేసీఆర్ రోడ్ షోను కూడా వాయిదా చేసుకున్నాడు హుజ్రాబాద్ ప్రజల దీవెనను ప్రజల ఆశీర్వాదం చూసి ఇంకా రాజేందర్ అన్ననే అసెంబ్లీకి పంపిస్తుందని భయం పుచ్చుకొని కేసీఆర్ కు ఒకటి రెండు వడ్డదట అందుకే పాపం ఆయన ఇవాళ రోడ్ షో బంద్ చేసుకున్నాడు ప్రజల్ని మించిన దైవం లేదు మాలాంటోళ్ళకి ఆ కల్వకుంట్ల మూర్ఖులకు తెలియదు మేం ప్రజల్నే దైవంగా నమ్మేటోళ్ళం ప్రజల కోసం పనిచేసే బిడ్డలం మేమంతా